Hi friends, welcome to Suji Kitchen Crafting. Iroju chesi nenu 9 10 11 years girls ki top anedi stitch chesanandi. Stitch chesin tarvata top anedi vidhanga undi chusaru kada friends. Deeni yokka cloth anedi enta padutundante deeni kosam 1 and 1/2 meter cloth aithe padutundandi. ఇప్పుడు నేను దీనిని నేను క్లాత్ తీసుకోవట్లేదండి. నా దగ్గర ఉన్న నైటీతో నేను ఇది టాప్ అనేది ఎలా రెడీ చేయాలో చూపిస్తాను చూడండి. ఇక్కడైతే నేను నైటీని ఇలా ఓపెన్ చేసుకున్నానండి. దీని యొక్క లెంగ్త్ ఫస్ట్ మనం చూసుకుందాము కరెక్ట్గా నాకు ఈ టాప్కి సరిపోతుందా లేదా అనేసి. ఇక్కడ నుంచి చూస్తే నాకు ఖచ్చితంగా ఒక 40 inches అయితే ఉందండి. ఇక్కడ నేను ఇక్కడ స్లీవ్స్ దగ్గర నుంచి నెక్ మొత్తము స్లీవ్స్ మొత్తం కట్ చేసేస్తున్నాను. స్ట్రైట్గా ఉండేలా కట్ చేసేసుకుంటున్నాను ఫస్ట్ నేను. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి ఈ విడుతు కూడా సరిపోతుందా లేదని ఒకసారి చూసుకొని దీనిని 4 foldings మీద మడుచుకుంటున్నాను. డబల్ ఫోల్డింగ్ మీద ఉంది కదా, ఇది 4 foldings మీద పెట్టేసుకొని బాడీ కోసం నేను ఫస్ట్ 14 inches కట్ చేసుకున్నానండి. చూడండి, ఇప్పుడు ఇలా 14 inches పెట్టేసుకున్నాం కదా. 14 inches పెట్టేసుకున్న లెంత్ దగ్గర కట్ చేసుకోవాలి. విడ్త్ 10 inches ఉండేలా చూసుకుంటున్నాను నేను. ఇక్కడ సైడ్స్ జాయింటింగ్స్ ఉన్నాయి కదండి, మనం నైటీ స్టిచ్ చేసినప్పుడు జాయింటింగ్స్ ఉంటాయి కదా, ఆ జాయింటింగ్స్ని ఓపెన్ చేసేసుకొని నీట్గా ఫినిషింగ్ అయితే చేసేసుకున్నాను. పైన కొంచెం ఈక్వల్గా ఉండేలా కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు షోల్డర్ లెంత్ వచ్చేసి 5 1/2 పెట్టుకుంటున్నానండి. అలాగే యామ్ హోల్ లెంత్ కూడా సేమ్ షోల్డర్కి ఎంతైతే పెట్టుకున్నామో అంతే 5 1/2 పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి 1 1/2 inch అండి. ఇలా పెట్టేసుకొని యామ్ హోల్ రౌండ్ షేప్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ విడ్త్ షోల్డర్ విడ్త్ వచ్చేసి 3 inches, షోల్డర్ విడ్త్ నెక్ విడ్త్ వచ్చేసి 2.5 inches అండి. ఫ్రంట్ నెక్ 5 inches పెట్టుకున్నాను, బ్యాక్ నెక్ కూడా 5 inches అండి. చెస్ట్ లూజ్ వచ్చేసి 8 inches 2 inches ఎక్స్ట్రా యాడ్ చేసుకుని 10 inches పెట్టేసుకున్నానండి. ఇక్కడ నేను రౌండ్ నెక్ అనేది పెట్టేసుకున్నాను. ఫ్రంట్ బ్యాక్ సేమ్ రౌండ్ నెక్ పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ 1/3 inch ఇలా నేను క్రాస్ అనేది తీసుకున్నానండి. అలా చేసుకోవడం వల్ల ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు. ఇప్పుడు నేను ఇక్కడ సైడ్స్ మొత్తం యామ్ హోల్ దగ్గర మొత్తం కట్ చేసేసుకుంటున్నాను. మార్క్ చేసుకున్న దగ్గర నుంచి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవారైతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మీకు నేను ఈ వీడియో పెట్టిన ముందుగానే నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇవ్వగలను. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా యూస్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. చూడండి, ఇప్పుడైతే నేను ఫ్రంట్ టు బ్యాక్ సపరేట్ చేసేసుకొని మనము లోత్ అనేది తీసుకోవాలి కదండి, ఆర్మ్ హోల్ అందువల్ల నేను సపరేట్ చేసేసుకున్నాను. ఫ్రంట్ నెక్ 5 inches, బ్యాక్ నెక్ 5 inches పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఫ్రంట్ కాబట్టి ఫ్రంట్ బాడీ పార్ట్కి మనం కొంచెం ఒక 1/3 inch కానీ 1 1/2 inch కానీ లోత్ అనేది తీసుకోవాలండి. ఇప్పుడు 2 1/2 పెట్టుకున్నాం కదా విడ్త్ అనేది, నెక్ విడ్త్ అక్కడ నుంచి బ్యాక్ కూడా నేను 5 inches తీసుకుంటున్నాను. ఇలా రౌండ్ మార్క్ పెట్టేసుకున్నాను. ఫ్రంట్ బ్యాక్ మొత్తం కటింగ్ అయితే మనకు రెడీ అయిపోయింది.
ఈ మిగిలిన క్లాత్ ఉంది కదండి, ఈ మిగిలిన క్లాత్లో నుంచి మనము ప్రిల్స్ పెట్టాను కదండి కింద, నేను వేస్ట్ దగ్గర నుంచి అటాచ్ చేసిన ప్రిల్స్ ఉంటాయి కదా, ప్రిల్స్ కోసం ఇక్కడ క్లాత్ అనేది తీసుకుంటున్నాను. ఫస్ట్ ఇక్కడ నేను సైడ్స్ స్టిచ్ చేస్తాం కదండి, వీటిని ఓపెన్ చేసేసుకోవాలండి. టూ సైడ్స్ ఓపెన్ చేసుకోవాలి. ఇలా టూ సైడ్స్ ఓపెన్ చేసేసుకోవాలి. ఇలా నేను ఓపెన్ చేసుకున్నాను. మొత్తం ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ సైడ్స్ ఫోల్డింగ్స్ దగ్గర ఫినిషింగ్ అనేది నీట్గా లేదు కదా, అక్కడ నీట్గా ఉండేలా కట్ చేసేసుకుంటున్నాను రెండు వైపులా. ఇలా రెండు వైపులా నీట్గా ఉండేలా చూసుకోండి. ఇలా మనం నైటీస్తో డ్రెస్సెస్తో కూడా ఇలా టాప్ అనేది కుట్టేసుకోవచ్చు సింపుల్గా. ఇప్పుడు దీని ఈ క్లాత్ని ఫోర్ ఫోల్డింగ్స్ మీద మచ్ చేసుకుంటున్నాను. కింద చూడండి, మనము ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకుంటాం కదండి నైటీ దగ్గర, అది కట్ చేసేసానండి. ఇప్పుడు ఈ క్లాత్ ఫోర్ ఫోల్డింగ్స్ మీద ఉంది కదా, దీని యొక్క లెంత్ వచ్చేసి నేను ఇక్కడ 2.5 ఇంచెస్ అయితే తీసుకున్నానండి, 25 ఇంచెస్ అండి మొత్తము. టాప్ యొక్క లెంతు 25 ఇంచెస్, అందుకు నేను ఒక 1 ఇంచ్ ఖర్చు కోసం యాడ్ చేసుకొని 26 ఇంచెస్ పెట్టుకున్నానండి ఫుల్ లెంతు. చూడండి, ఇవి ఈ క్లాత్స్ 2 పీసెస్ ఉన్నాయండి, ఒక్కొక్కవి ఒక్కొక్కటివి. ఇలా నేను రెండింటిని ఇలా అటాచ్ చేసేసుకుని ప్రిల్స్ అనేవి నడుము దగ్గర అటాచ్ చేస్తానండి. ఇలా ఇక్కడ అటాచ్ చేసేస్తాను. ప్రిల్స్ కూడా మనము కట్ చేసేసుకున్నాము క్లాత్ అనేది ప్రిల్స్ కోసము. ఇప్పుడు స్లీవ్స్ కట్ చేసుకోవాలండి. స్లీవ్స్ మనకు ఎంత కావాలనేది ఫస్ట్ ఎగ్జాంపుల్ కోసము చూసుకొని కొంచెం కట్ చేసుకోవాలండి. ఒక 10 ఇంచెస్ కానీ ఒక 9.5 ఇంచెస్ కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఫోర్ ఫోల్డింగ్స్ మీద ఉందండి క్లాత్ అనేది. ఇలా రెండు సైడ్లు నీట్గా కట్ చేసుకోవాలండి, హెచ్లు తక్కువ లేకుండా క్లాత్ అనేది. లెంత్ వచ్చేసి నేను ఇక్కడ 6 ఇంచెస్ పెట్టుకున్నానండి. తర్వాత విడ్త్ వచ్చేసి 7 ఇంచెస్కి ఒక 2 ఇంచెస్ యాడ్ చేసుకుని 9 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఫస్ట్ 7 ఇంచెస్కి మార్క్ చేసుకుని ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నానండి. లెంత్ 6, విడ్త్ 7+2 అండి. డౌన్ వచ్చేసి లోత్ 2.5 ఇంచెస్ తీసుకొని ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా 2 పార్ట్స్ అయితే స్లీవ్స్ కటింగ్ రెడీ చేసుకున్నాము, మొత్తం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక క్రాస్ పీస్ కానీ ఒక స్ట్రైట్ పీస్ కానీ తీసుకొని ఫస్ట్ నెక్ స్టిచ్ చేసుకోవాలండి. ఇది వచ్చేసి నేను, మళ్ళీ మీరు చెప్పలేదు అనుకుంటారు, ఇది వచ్చేసి నేను రాంగ్ సైడ్ ఇది కుట్టానండి. ఇది పీస్ అనేది నెక్ పీస్. ఇలా నేను ఫ్రంట్ వైపుకి ఇలా గోట్ వచ్చేలా ఫ్రంట్ వైపుకి తిప్పేసుకుంటున్నానండి రాంగ్ సైడ్ నుంచి. స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇలా నీట్గా మడిచేసుకొని జస్ట్ 1/2 ఇంచ్ ఉండేలా గోట్ అనేది చూసుకొని స్టిచ్ చేసుకోవాలండి. చూసారు కదండి, ఇలా మొత్తం నీట్గా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. బ్యాగ్ కూడా స్టిచ్ చేసేసుకున్నానండి. ఇప్పుడు నేను ఈ 2 పీసెస్ ఉన్నాయి కదండి, మనం ప్రిల్స్ కోసం తీసుకున్నాం కదా, ఫస్ట్ ఈ 2 పీసెస్ని నీట్గా ఒకదానికొకటి మనము స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఈ ప్రిల్స్ కోసం మీరు విడ్త్ ఎంత తీసుకోవాలంటే
ఇక్కడ 40 ఇంచెస్ తీసుకోవాలండి. లెంత్ వచ్చేసి 12 ఇంచెస్ తీసుకున్నాను, విడ్త్ వచ్చేసి ఒక 40 ఇంచెస్ తీసుకున్నాను. మనం ఎక్కువ ప్రిల్స్ కావాలంటే ఆ మాత్రం తీసుకోవాలి. ఫస్ట్ కింద నీట్గా ఫినిషింగ్ చేసేసుకోవాలండి, జస్ట్ ఒక 1/2 ఇంచ్. ఇలా నీట్గా ఫినిషింగ్ అనేది చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి వేస్ట్ యొక్క మెజర్ చూసుకొని అంతవరకు వచ్చేలా ప్రిల్స్ అనేవి లెంత్ ప్రకారము చూసుకొని ప్రిల్స్ అనేవి పెట్టేసుకోవాలండి. ఇలా నీట్గా ప్రిల్స్ అనేవి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు బాడీకి అటాచ్ చేసేసుకోవాలండి. ఖచ్చితంగా సరిపోతుందా లేదా లెంత్ ఒకసారి చెక్ చేసుకొని చూడండి. బాడీ పట్టు మెయిన్ వైపు ఉండేలా చూసుకోవాలండి. ఈ ప్రిల్స్ క్లాత్ వచ్చేసి రాంగ్ సైడ్ ఉండేలా చూసుకోండి. ఒకసారి కుట్టామంటే మళ్ళీ స్టిచ్చెస్ తీసేయాలంటే ప్రాబ్లం అవుతుంది, క్లాత్ కూడా వేస్ట్ అవుతుందండి. అందుకు కొంచెం చూసుకొని ఒకసారి జాగ్రత్తగా కుట్టేసుకోండి. ఇక్కడ ఒకవేళ మీకు క్లాత్ కొంచెం ఎక్కువ వచ్చిందన్నా అక్కడ ఒక చిన్న ప్రిల్ అనేది పెట్టేసుకోండి, చిన్న కుచ్చులు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా ప్రిల్స్ పెట్టేసుకున్న తర్వాత పైవైపున నీట్గా బాడీ కండి, బాడీకి పైన స్టిచ్ చేసుకోండి. నీట్గా ఉంటుంది చూడడానికి ఫినిషింగ్. చూసారు కదా ఇలా నీట్గా స్టిచ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ కూడా నేను స్టిచ్ చేసేసాను. ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేసేసుకుందాము. టూ స్టిచ్చెస్ అయితే వేసేసుకోండి షోల్డర్స్ దగ్గర, అప్పుడే స్టిచ్చెస్ చాలా రోజుల వరకు పాడవకుండా ఉంటాయి. ఇప్పుడు మనం ఇలా షోల్డర్ జాయింట్ చేసుకున్న తర్వాత స్లీవ్స్ అటాచ్ చేసేసుకోవాలండి. మనకు ఫ్రంట్ వైపు ఎటువైపు అయితే స్లీవ్ వస్తుందో అటువైపు లోత్ అనేది కట్ చేసుకోవాలండి. స్లీవ్ కూడా మనము హ్యాండ్ హోల్ దగ్గర లోత్ తీసుకున్నాం కదా ఫ్రంట్ వైపు, అలాగే ఫ్రంట్ స్లీవ్ కూడా లోత్ అనేది తీసుకోవాలి, జస్ట్ ఒక 1/2 ఇంచ్. ఎప్పుడైనా సరే మీరు కొంచెం స్లీవ్స్ అయితే సెంటర్ నుంచి షోల్డర్ దగ్గర నుంచి స్టిచ్ చేయడం నేర్చుకోండి, ఎందుకంటే ఒక్కోసారి కొంచెం ఎక్కువ తక్కువ వస్తుంది, అప్పుడు ప్రాబ్లం అవుతుంది. సెంటర్లో నుంచి జాయింట్ చేసినప్పుడు షోల్డర్ దగ్గర నుంచి మనకి కొంచెం ఎక్కువ కావాలి, క్లాత్ తక్కువైనప్పుడు రెండు వైపులా కొంచెం అటాచ్ చేసుకోవడానికి ఈక్వల్గా ఉంటుందన్నమాట. టూ స్టిచ్చెస్ అయితే వేసుకోవాలండి స్లీవ్స్కి. చూసారు కదా ఇలా నీట్గా స్లీవ్స్ అయితే అటాచ్ చేసేసుకోవాలి. ఇంకొక వైపు కూడా అటాచ్ చేసేస్తున్నాను. ఇలా ఎటువైపు లోత్ ఫ్రంట్ సైడ్ వస్తుంది అటువైపు స్లీవ్ లోత్ తీసుకోవాలండి. ముందే మనం కట్ చేసుకుంటే స్టిచ్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతామండి, అందువల్ల స్టిచ్ చేసేటప్పుడే మీరు లోత్ అనేది తీసుకోండి. ఇలా ఒకవైపు స్టిచ్ చేసాం కదా షోల్డర్ దగ్గర నుంచి, ఆ షోల్డర్ దగ్గర నుంచి ఇంకొక సైడ్ కూడా మనము స్లీవ్ని అటాచ్ చేసుకోవాలండి. ఇంకొక వైపు ఇలా స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ దాని అక్కడి నుంచి స్ట్రైట్గా నీట్గా స్టిచ్ చేసుకోవాలండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి, నేను రిప్లై ఇవ్వగలను. మొత్తం స్లీవ్స్ అయితే రెడీ అయిపోయాయి కదా, ఇంకా సైడ్స్ జాయింట్ చేసేసుకోవడమే. చాలా ఈజీ అండి ఇవి, లెగ్గింగ్స్ మీద జీన్స్ ప్యాంట్స్ మీద చాలా బాగుంటాయండి. ఫస్ట్ చివర్లో ఒక స్టిచ్ చేసుకోవాలండి. చివర్లో స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మన పిల్లల యొక్క మెజర్ చూసుకొని ఎంత తీసుకోవాలి ఎంత మెజర్ పెట్టుకోవాలని చూసుకొని మార్కింగ్ పెట్టేసుకొని అప్పుడు స్టిచ్ చేసుకోవాలండి. ఇప్పుడు మెజర్ చూసుకుందాము.
ఇక్కడైతే నేను 16 ఇంచెస్కి 8 ఇంచెస్ కదండి పెట్టుకున్నది, అంటే 16 అండి. కొంచెం లూజ్ ఉండేలా చూసుకుంటున్నాను నేను, కొంచెం సన్నగా పిన్న సారీ సన్నగా ఉన్న పిల్లలకైతే 7.5 అంటే 15 ఇంచెస్ పెట్టేసుకోండి. నేను ఇక్కడ 16 ఇంచెస్కి పెట్టాను, కింద వేస్ట్ దగ్గర వచ్చేసి 15½ పెట్టానండి. మొత్తం సేమ్ మెజర్స్ ఇవేనండి, కాకపోతే చెస్ట్ లూజు వేస్ట్ లూజు చేంజ్ అవుతుందండి. లెంత్ కూడా కరెక్ట్గానే సరిపోతుందండి. ఒక 1 ఇంచ్ తగ్గించుకోవాలనుకుంటే మీరు తగ్గించుకోవచ్చు. 8-9 ఇయర్స్ గర్ల్స్కి సేమ్ మెజర్స్ అండి. నెక్ విడ్త్ కూడా 2.5, షోల్డర్ 3 ఇంచెస్ అండి. హ్యాండ్ హోడ్ అంతా సేమే ఉంటుంది, ఓన్లీ చెస్ట్ వేస్ట్ లూజు అండ్ లెంత్ మాత్రమే తేడా చూపిస్తుందండి, అంతే. ఓకే అండి, టాప్ అయితే మొత్తం రెడీ అయిపోయింది, చూసారు కదా ఫ్రెండ్స్. ఎంత అందంగా రెడీ అయిపోయింది చూసారు కదా, మొత్తం రెడీ అయిన తర్వాత ఏ విధంగా ఉందని మీరు కూడా ట్రై చేయండి, చాలా ఈజీ అండి. టైలరింగ్ రాని వాళ్ళు కూడా మనం ఈజీగా స్టిచ్ చేయొచ్చండి, చాలా ఈజీ అండి. మీరు కూడా చాలా వరకు ట్రై చేయండి వీలైనంత వరకు. బయట కొనే కంటే మన పిల్లలకు మనం ఇంట్లోనే స్టిచ్ చేసుకుంటే చాలా చాలా రోజుల వరకు కూడా ఉంటాయండి రెడీమేడ్ కంటే. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా టాప్ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ ఫ్రెండ్స్.